కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ తెల్ల రేషన్ కార్డుదారులకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియటంతో లబ్ధిదారులు ఒకసారిగా బ్యాంకుల వద్దకు రావడంతో సామాజిక దూరం కనిపించకపోవడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎస్ఐ మహమ్మద్ గౌసులు బ్యాంకుల వద్దకు చేరుకుని సామాజిక దూరం పాటించాలని, లబ్ధిదారులను సామాజిక దూరం పాటించే విధంగా వరుస క్రమంలో ఉంచి బ్యాంకు అధికారులతో మాట్లాడి డబ్బులు ఇప్పించారు. కూరగాయల మార్కెట్లో మాస్కులు లేని బెదిరించి వారిని మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, లాక్డౌన్ సందర్భంగా ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని, డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు వచ్చేవారు సామాజిక తత్వం పాటిస్తూ మాస్కులు ధరించాలని, ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరుగుతూ వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో తప్పనిసరిగా ఆదేశాలు పాటించాలని, ఎవరైనా లాక్డౌన్ ఆదేశాలు ఉల్లంఘిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని వారు తెలిపారు. బ్యాంకుల గుంపులు గుంపులుగా ఉండకూడదని, తప్పనిసరిగా సామాజిక దూరం పాటిస్తూ డబ్బులు తీసుకోవాలని వారు తెలిపారు. లబ్ధిదారులకు టోకెన్లు ఏర్పాటు చేసి టోకెన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్యాంకుల వద్దకు రావాలని వారు తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ గురించి అందరికి తెలిసిన విషయమే. మనం అందరం జాగ్రత్త ఉంటేనే ఇది తొందరగా తగ్గిపోతుంది. అందరూ ప్రతి ఒక్కరు కష్టపడాలి, మరియు డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు. దేవుళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు, ఇప్పుడు మాత్రం డాక్టర్లే దేవుళ్ళు అయిపోయినారు. మరి పోలీసు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా కష్టపడితేనే ఇది ఇందులో నుండి మనం బయటకు వెళ్తాం. కరోనా గురించి మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ప్రజలందరి గురించి అయినా కానీ మనం చాలా కష్టపడాలి. ఇప్పుడు కొన్ని ఈ నెల 2 నెలలు కష్టపడితే మాత్రం తగ్గిపోతుందని, అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం 1500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల వాళ్ళ ఖాతా జమ చేస్తుంది కాబట్టి ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. కానీ 1500 రూపాయలన్నీ బ్యాంకుల అకౌంట్ కాగానే ప్రజలందరూ ముందుకొచ్చి ఆ డబ్బులు తీసుకోవడానికి అన్ని బ్యాంకుల వద్ద లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ స్టేషన్లో కొద్దిగా పోలీస్ షార్టేజ్ కారణంగా, ఎస్ఐ గారు కోరిన కారణంగా నేను గ్రామ సేవకులు ఇవ్వడం జరిగింది. అన్ని బ్యాంకుల వద్ద కంట్రోల్ చేస్తున్నాము, మ్యాక్సిమం కంట్రోల్ చేసేస్తాము. చేసి లాక్డౌన్ పీరియడ్ ఎవరు కూడా బయటకు రావద్దని కోరుతున్నాము. మేము ఈ బ్యాంకుల పడ్డ డబ్బులు మీరు ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లాక్డౌన్ను ఉల్లంఘించవద్దు. ఇదే రోజు తీసుకోవాలి, రేపు తీసుకోవాలని ఆలోచన లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా తీసుకోవద్దు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగా కోరుతున్నాము.
ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం ఏదైతే నిత్యావసరాల కోసము సదుపాయం కలిగించిందో దాని అనుకూలంగా మేము కూడా ఈరోజు మార్కెట్ ఉండడం వలన పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా బందోబస్తు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా బ్యాంకులో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం పైసలు వేసినందువలన అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ సిస్టంలో పెట్టినాము. అదేవిధంగా ఎంఆర్ఓ సార్ మరియు ఎంపీడీఓ సార్ కూడా సందర్శించినారు. ఎంఆర్ఓ గారు కూడా విఆర్ఎస్ కూడా డిప్యూటీ చేసి కొంతమంది పోలీస్ ఎక్కువ ఫోర్స్ లేనందువలన మేము విఆర్ఎస్ కూడా వాడుకుంటున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చిన విఆర్ఎస్ మా దగ్గర 4 బ్యాంకులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్, కురెడ్డి బ్యాంక్, మరియు గవర్నపల్లిల బ్యాంకులు ఉన్నాయి. అక్కడ అన్ని బ్యాంకులలో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా డిస్టెన్స్ ఉండేటట్టు చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్ కూడా ఉండడం వల్ల కూరగాయల దుకాణం కూడా డిస్టెన్స్గా పెట్టినాము. ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఎక్కడికి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా మనుషులు ప్రజలకు వాళ్ళకు సరుకులు కానీ ఏమైనా సదుపాయాలు కలిగేటట్టు ఉండేటట్టు కూడా చూస్తున్నాము. సౌకర్యము వాళ్ళకి కలిగి అన్ని సౌకర్యాలకు అనుకూలంగా మేము కూడా పనిచేస్తున్నాం. కానీ మేము ప్రజలకు కోరేది ఏంటంటే మీరు నిత్యావసరాలు ఎప్పుడైతే మీరు వస్తారో సింగిల్గా వచ్చి తక్షణం తీసుకుని తన ఇళ్లలో పోయి ఉండేటట్టు చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎంత వాళ్ళకు భారం పడినా కానీ మన ప్రాణాల కోసం వాళ్ళు ఎంత నష్టమైనా సరే అని చెప్పేసి ప్రభుత్వం మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని కోరుతున్నాం.